రెండు మనసుల కలయికతో ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే అభినవ్ నాలుగు కాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములో ఏ ఒక్కరూ పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా మూడో వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్నర్ ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తిక్ తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలక్ రత్నే దిల్షాన్, ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం బ్రెట్లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే దిల్షాన్ తమ భార్యలు తమతో బంధంలో కొనసాగుతూనే తమ స్నేహితులతో అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. చిన్ననాటి స్నేహితురాలైన నిఖిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేష్ కార్తిక్. డీకే సహచర క్రికెటర్ ఫ్రెండ్ అయిన మురళి విజయ్తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్షిప్ తెలుసుకున్న దినేష్ గుండె ముక్కలైంది. దీంతో 2012లో ఆమెకు విడాకులిచ్చాడు. ఈ క్రమంలో నిఖిత ఎంచక్క మురళి విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్. మరోవైపు స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లిక్కల్ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు సంతానం. లంక లెజెండరీ ఓపెనర్ తిలక్ రత్న దిల్షాన్ని లంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె దిల్షాన్ ఓపెనింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగ్ తో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్ తో విడాకులు తీసుకున్న నిలంక ఆ తరువాత ఉపుల్ ను పెళ్లాడింది. నిజానికి నిలంక ఉపుల్ మధ్య అతి చనువే దిల్షాన్ తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలొచ్చాయి. ఇక నిలంక దిల్షాన్ లకు ఒక కుమారుడు సంతానం కాగా భరణం కుమారుడి సంరక్షణ కోసం నిలంక దిల్షాన్ కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పు రాగా అతడు కొడుక్కి దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలిని పెళ్లాడిన దిల్షాన్ కు మరో ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు జన్మించారు. ఆసిస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ కూడా భార్య బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య రగ్బీ ప్లేయర్ ను పెళ్లాడినట్టు సిడ్నీ హెరాల్డ్ గతంలో వెల్లడించింది.